సామాజిక భరోసా పింఛన్ను తొలగించవద్దంటూ విజయనగరం జిల్లా స్థానిక భోగాపురం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగారరాజు సామాజిక భరోసా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అర్హత కలిగిన పింఛన్దారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం రాగానే 3000 రూపాయలు పెన్షన్ పెంచుతా అనడం, వికలాంగులకు 5000 రూపాయలు ఇవ్వకపోవడం, ఈ నెల పెన్షన్ ఈ నెలలోనే తీసుకోవాలని చెప్పడం, 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని మోసపూరిత వాగ్దానాలు చేసి ఈ రోజు పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు. ఈ ప్రభుత్వం వెంటనే పెన్షన్ 3000 రూపాయలు ఇవ్వాలని, అర్హులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. పెన్షనర్లందరికీ రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్ తీసుకునే సౌలభ్యం కలగజేయాలని అన్నారు. आधार अंत अभी प्रासेस अमल पड़ता अंत आधार कार्ड संबंधी एजुट सर अंत आधार कार्ड अंत 45 संवस नलब संवसमे अंत नावर को मंदिर वाल कार्ड चुस्ते याब संवस याब संवस अट्ठे कोई डॉक्यूमेंट अब ये विधा चाहिए पर्शी मन जिला अधिकारी याबी संवर याब संवर గవర్నమెంట్ ఆదేశాల ప్రాప్తికి కొన్ని ఏం జరిగింది అనేది आदायानी आ रोज गड्डी नेकरम कोसम अभियाली वैद्य कोसम हास्पिटल रेडो ने इंटर अभी कदा
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భరోసా పెన్షన్లు ప్రతి నెల ఏదో నెపం చూపించి అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా నెల వచ్చేసరికి 1 లక్ష మందిని చొప్పున తగ్గించే ఏర్పాటు చేస్తుంది. గత నెల ఆగస్టు నెలలో ఇంట్లో ఇద్దరు పెన్షన్లు వస్తే ఒక వ్యక్తి పెన్షన్ తీస్తామని చెప్పి 1 లక్షకు పైగా పెన్షన్ తీశారు. మరి ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఎవరైనా ఏ నెలదో ఆ నెల పెన్షన్ కానీ వెంటనే తీసుకోకపోయినట్టయితే 2వ నెల మరి పెన్షన్ రాదు, కట్ అయిపోద్దని చెప్పి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీరంతా కూడా చూస్తుంటే మనకు చూస్తే ఆదాయం రాలేదు. ఆ రోజు అధికారం కోసం ఏదో వాగ్దానాలు చేసి రకరకాల మాటలు చెప్పి ఆ రోజు గద్దెనీకం. కానీ ఈరోజు గత నెల 130,000 కార్డులు తీసేయడం జరిగింది. మరి ఈసారి కూడా 1 లక్షకు పైనే కార్డులు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే మరి అవ్వ తాత అందరికీ నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత మొట్టమొదటి సంతకం మరి పెన్షన్లకే చేశారు. పెంచుకుంటూ పోతాను సంవత్సరానికి 250 చొప్పున ప్రతి నెల జూలై నెలలో అని చెప్పారు. మరి ఒక జూలై నెలలో 250 రూపాయలు పెంచారు. మరి 2020లో పెంచలేదు, మరి ఇవాళ 2021 పెంచలేదు. ప్రతి మనిషికి లెక్కేసుకుని చూస్తే ఇతను ఇస్తానన్న డబ్బులు 4,500 రూపాయల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి పెన్షన్దారులకి ఇప్పటికే నష్టం వాటిల్లింది. కాబట్టి ఆ ఇస్తానన్నటువంటి 3,000 ఇవ్వకపోయినా గద్దెనెక్కింతలు పెంచుకుంటూ పోతానన్నది 2x2 = 5, మొదటిసారి 250 పెంచాడు కాబట్టి 500 కూడా పెంచితే 2,750 రూపాయలు ఈ 2021కి అవ్వాలి. కాబట్టి ఏదైతే అతను వాగ్దానాలు చేశారో ఇవన్నీ కూడా అమలు పరచకపోతే తెలుగుదేశం పార్టీ వీటన్నిటి మీద కూడా పోరాటం ఆపదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారాలు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మరి అర్హత పేరిట ఈరోజు తొలగించడం చాలా దుర్మార్గం. ఈరోజు తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అంటే మరి ప్రభుత్వం తెలుగుదేశం కార్యక్రమంలో వచ్చేటప్పుడు అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 7.5 అయింది. 7 సంవత్సరాల నుంచి కూడా అర్హత సాధించినటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అనర్హత పేరిట ప్రభుత్వం అమానుషంగా మరి పెన్షన్లు తొలగించడం చాలా దారుణం. మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే తీసేయడం దుర్మార్గం. ఎందుకంటే పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మరి పెన్షన్లు తీయడానికి ప్రభుత్వం అంటే కంచం ముందు కూడి పెట్టేసిన తర్వాత కంచం లేకుండా అయింది. ఈరోజు పేదవాడు వారిని చూసి పేదవాడు చూసి జాలి ఇవ్వాలి తప్ప వారిని అమానుషంగా ఈరోజు పెన్షన్ పేరిట తీసుకోవడం చాలా దుర్మార్గం. ఎవరైనా ఖండిస్తున్నాం. దీని పట్ల మరి ప్రభుత్వాన్ని ముందు రావాలని చెప్పేసి మేము 40 రోజుల్లో ఈ పెన్షన్ విషయంలో చాలా మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎనైనా ప్రభుత్వం మరి ఉద్యమించుకొని మరి పెన్షన్ తీయకుండా ఉన్నట్లయితే మరి ప్రజాగ్రహానికి ఒకవేళ తీసినట్లయితే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం గద్దెదిగే పరిస్థితి చాలా దగ్గరలో ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, పేదవాళ్ళని అడ్డిపించే కార్యక్రమం ఏ చెప్పినా కూడా మేము తీవ్రంగా మరి ప్రతిఘటిస్తాం. ఈ ఆలోచన విరమించుకొని ఉన్న ఫలంగా పెన్షన్ ఉంచాలని చెప్పి మేము తెలిసిన పార్టీని కోరుకుంటున్నాం. నమస్కారం. అలాగే 45 సంవత్సరాలు ఉన్నటువంటి అందరికీ కూడా నేనైతే పెన్షన్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి, 3,000 రూపాయలు చేస్తానని వ్యక్తి ఇప్పుడు 2014లో ఇచ్చిన పెన్షన్ని ఈ రోజున వయసు చాలలేదని చెప్పి ఆ పేరట ఈ పేరట పెన్షన్లు తీయడం జరుగుతుంది. ఇది చాలా మోసం, చాలా దగ ఖర్చులు ఏవైనా తగ్గించుకొని పేదవాడు అన్నటువంటి వాడికి
ఆదాయం చూపించవలసిన పని ఉండదు కానీ ప్రభుత్వానికి వాడు పట్టుకొట్టి మీరు ఓట్ల కోసం మీ పార్టీ కార్యకర్తల కోసం అమ్మఒడి అదిఒడి ఇదిఒడి అని చెప్పి చాలా డబ్బుని వృధా చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇది అంతం ఆ ఆరంభం ఇది ఇదంతం ఇది లాస్ట్ అయిన వరకు కూడా మళ్ళీ 3000 రూపాయల పెన్షన్ మీరు చేసే వరకు విడిచిపెట్టం ఇది చాలా మోసం తప్పు కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయల పెన్షన్ ఇచ్చి అరుగులైన అయినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పింది 45 సంవత్సరాలే మరి 45 సంవత్సరాలు అంటే 2014 లో ఇచ్చిన పెన్షన్ ఈ రోజు తీస్తారంటే 7.5 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందా వయసు అతనికి కాబట్టి పేదవాడిని పట్టుకొట్టొద్దు అందరికీ కూడా అరుగులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని మీకు ఈ వీడియో మూలంగా ఈ